నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. మత్తయి 6:21 మనము క్రైస్తవ జీవితంలో వెనుకకు దిగజారిపోకుండా మార్గములలో ఒకటి మన సంపదలను ఇతరులలో నిస్వార్థముగా పంచుకునవలనని లేఖనము బోధించుచున్నది. అయితే ప్రియులారా, మేము ఇలాగు చెప్పుచున్నాము, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదినైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. మన ఇహలోక సంపదలను ఇతరులతో మరి ముఖ్యముగా దేవుని పిల్లలతో పంచుకొనుటకు గూర్చి ఇక్కడ ప్రస్తావించబడినది. మనకున్నవి ఇతరులతో పంచుకొనుట మన ఆత్మీయ ఎదుగుదలకు ఏ విధంగా తోడ్పడుతుందో ఈ క్రింది లేఖన భాగములు వివరించును. ఔదార్యము గలవారి పుష్టి నొందుదురు. నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టువాని జనులు శపించెదరు. దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. సామెతలు 11:24-26 విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణార్ధార్య భాగ్యము కలుగవారినట్లు మీ స్నీతి ఫలములు వృద్ధి పొందించును. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తన్నదని అనుకునలేదు. వారికి కలిగినదంతి వారికి సమిష్టముగా ఉండెను. ఇదియుగ కపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి అందు అధికముగా ఉండెను. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయెను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయెను. ఇటువంటి ఆత్మీయ వరములను పొందిన వారు వెనుకకు జారిపోవుట వారి కలలోనైనా సాధ్యపడునా? బంగారమునకు ప్రతిగా వెండిని ఎవరైనా మార్పిడి చేతురా? అయితే మీ వెండికి బదులుగా బంగారమును మార్పిడి చేసి పొందగల అవకాశము ఇప్పుడు ఇక్కడ కలదు. నీ వెండి నాణ్యములను ఇచ్చివేయము. దానికి ప్రతిగా దేవుడు నిత్య జీవపు బంగారు గణితో నిన్ను దీవించును. ధనమోసములు మన అభివృద్ధిని స్తంభింపజేసి మనుషులను మనలను నిష్ఫలులనుగా చేయును. ధనాపేక్ష మనుషులను నష్టంలోను నాశనములోను ముంచివేయును. ధనవంతులను గూర్చి తిమోతికి పౌలు రాసిన హితోపదేశము, వారు మేలు చేయువారును, ఔదార్యము గలవారును, తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవల్లని వారికి ఆజ్ఞాపించును. ధనవంతులు ఇచ్చుటలో ఔదార్యము గలవారే లేని ఎడల వారి క్రైస్తవ జీవితంలో అభివృద్ధి లేక వారు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అనునది ఒంటె సూది బజ్జంలో దూరుట వలన దుర్లభమగును.